పోషకాలకి ఎన్ని నిదర్శనం. చూసారా ఎంత కాపు వస్తుందో, ఎన్ని పిందెలు నిలబడతాయో తెలీదు. చూసారా ఎంత బాగుంది చెట్టు. ఇప్పుడు నీళ్ళు పెట్టకూడదంట, రైతు నేర్చుకుని ఇంట్లో చదివాను నేను. కాపు వచ్చే దశలో కొంచెం నీళ్లు తగ్గించాలంటండి, అందుకని కొంచెం రోజు మార్చి రోజు అటు కొద్దిగా వేస్తున్నా. చూడాలి ఎట్లా వాళ్ళు చెప్పే ట్రిప్ కూడా పాటిస్తే. ఇది పెద్ద డ్రమ్ము, పెద్ద డ్రమ్లో వేసాను చెట్టు. ఒక డజన్ ఉన్నట్టు అక్కడ కూడా ఉన్నాయి మూడు నాలుగు. మీ మమ్మ చెట్టు గోరింట దోసుకొని పెట్టుకోవాలి రోజు. నీళ్లు పోయేసరికి ఇవన్నీ కూడా ఎండిపోయి వేరు చెట్టు ఉంది, గీర్ వేరు చెట్టు కూడా ఎండిపోయింది. ఇవన్నీ నాలుగైదు కాయలు ఉన్నాయి ఇంట్లో. అప్పుడు కూడా ఎనిమిది ఎనిమిది కాసి కొన్ని రాలిపోయినాయి. ఆ సైడ్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఏడు అడుగులు వచ్చిన పిండి పడింది. వ్యవసాయం చేద్దాం ఇక్కడ ఏం లేదు చేశాను, కానీ ఇదేందో సక్సెస్ అయినట్టు అనిపిస్తున్నారు. రేపు వస్తే మా డ్రైవర్ వస్తే ఎప్పుడు నుంచి చెప్తారు తీసేసి తెలుస్తుంది. ఇక్కడ సపోటా చెట్టు కూడా పెట్టింది, ఇది చూడండి మనం ఒక చూసారు ఎక్కడైనా పెట్టిందా. ఐదారు రోజులు నీళ్ళు పోయిపోతే అంత రారిపోతే మళ్ళీ చిగుళ్ళు పెడుతుంది. ఇవ్వండి ఏమీ నిదర్శనాలే మా తోటలో. లిక్విడ్ న్యూట్రిషన్స్ ఇస్తాను కదా, అవన్నీ నేను ఇచ్చే ద్రావకాలన్నీ మీకు న్యూట్రిషన్స్ అన్నీ మొక్కలకి నేలకు అవసరమైన న్యూట్రిషన్స్ ఇస్తాయి. ఎగ్గమర్చిన ఆయిల్ కూడా అంతే, ఈ ఫ్రూట్ లిక్విడ్స్ కూడా వస్తాయండి. ఖచ్చితంగా ఒక చెట్టు చూసాను ఎంత బాగా పోసింది. చూడండి అందరు ఇప్పుడు ఇంగ్లీ బర్డ్స్ వచ్చింది. రేపు ఏదన్నా స్ప్రే చేయాలి. చూడండి ఎంత బాగుందో ఈ చిన్న చెట్టు. చూడండి పూలు చూడండి, చెట్టు చూడండి పూలు చూడండి. ఒకటి రెండు మూడు చుట్టూ ఏడు అడుగులు అయింది, ఏడు అడుగులు వచ్చిన పిండి పడింది. వ్యవసాయం చేద్దాం ఇక్కడ ఏం లేదు చేశాను, కానీ ఇదేందో సక్సెస్ అయినట్టు అనిపిస్తున్నారు. రేపు వస్తే మా డ్రైవర్ వస్తే ఎప్పుడు నుంచి చెప్తారు తీసేసి తెలుస్తుంది. ఇక్కడ సపోటా చెట్టు కూడా పెట్టింది, ఇది చూడండి మనం ఒక చూసారు ఎక్కడైనా పెట్టిందా. ఐదారు రోజులు నీళ్ళు పోయిపోతే అంత రారిపోతే మళ్ళీ చిగుళ్ళు పెడుతుంది. ఇవ్వండి ఏమీ నిదర్శనాలే మా తోటలో. లిక్విడ్ న్యూట్రిషన్స్ ఇస్తాను కదా, అవన్నీ నేను ఇచ్చే ద్రావకాలన్నీ మీకు న్యూట్రిషన్స్ అన్నీ మొక్కలకి నేలకు అవసరమైన న్యూట్రిషన్స్ ఇస్తాయి. ఎగ్గమర్చిన ఆయిల్ కూడా అంతే, ఈ ఫ్రూట్ లిక్విడ్స్ కూడా వస్తాయండి. ఖచ్చితంగా ఒక చెట్టు చూసాను ఎంత బాగా పోసింది. చూడండి అందరు ఇప్పుడు ఇంగ్లీ బర్డ్స్ వచ్చింది. రేపు ఏదన్నా స్ప్రే చేయాలి. చూడండి ఎంత బాగుందో ఈ చిన్న చెట్టు. చూడండి పూలు చూడండి, చెట్టు చూడండి పూలు చూడండి. ఒకటి రెండు మామూలు ఈ పని అంతా ఉదయాన్నే చేసుకుంటాం. ఈరోజు ఎక్కువ పని ఉంది, పని అందరూ రాలేదు. ఇవన్నీ నిలిచిపోయినాయి పనులన్నీ. ఇదైతే అసలు మొత్తం ఏళ్ళే ఉన్నాయి, ఏళ్ళ మీదనే పూసింది ఈ పూలు. మరి దీని పేరు ఏందో నాకు తెలియదు. ఇంకా ఎల్లో కలర్ కూడా ఉంది, ఎక్కడ పడిపోయింది అది కూడా. అక్కడ కూడా చెట్టు
వెరైటీ చామంతి, పింక్ ఏదో ఆఫ్ వైట్ కలిసి ఉంది. చూసారా ఎంత బాగుందా? ఇట్లన్నీ పింక్ కోసం వచ్చినప్పుడు ఎన్ని ఆకు చేస్తూ ఉంటా. ఈ చెట్టు అయితే ఏదో అవసాన దశలో ఉంది పాపం. చాలా పూసింది అయితే, పూలు చాలా ఎక్కువే పూసింది, చెట్టు నిండా వచ్చాయి. సేమేనా? చామంతి చూసారా? మొన్న రోజు ఎగ్గం మరిచిన ఆయిలు ఎంత ఇచ్చాను, ఏదో వేప నూనె కూడా కొట్టాను. ఏదో ఉంది కొమ్మకి, ఏదో అయిందో. మూడు పూలు అండి చిన్నవి పూసినాయి. ఇది చూసారా ముద్ద మందారం, ఈ వెరైటీ వచ్చింది. బలం తక్కువైనట్టుంది దీనికి కూడా. రేపు వేయాలి ఎగ్గం మరిచిన ఆయిలు. ఇది వేస్తాను రేపు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. నేనైతే అన్ని పొద్దున ఒక 7 పూలు దేవుడికి కోసి పెట్టానండి. ఇవి మొత్తం 10 పైన పూసినాయి, 10 పైన పూసినాయి. ఈ పర్వాయన్ని దేవుడికి కోసి పెట్టాను. కూలింగ్ చేస్తూ చూపిస్తున్నాను మీకు మొగ్గలన్నీ చూసేసి. ఇది ఇంత పెద్ద పువ్వు పూసింది, ఈసారి ఎక్కువ పూలు పూసినప్పుడు చూపిస్తాను. ఇంత పెద్ద పువ్వు పూసిందండి ముద్ద పువ్వు. చిన్నప్పుడు మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది, చాలా ఇష్టమైన మొక్క నాకు. ఇది పెద్ద చెట్టు ఉండేది, పెద్ద పెద్ద గుత్తులు పూసేది. అబ్బా ఎంత పెద్ద గుత్తులో చెప్పలేదు. అడీనియం ఎంత బాగా పూస్తుందో చూడండి, చెట్టు అంతా పూలే. ఇవన్నీ చోట్లో నేను లైన్లుగా వేస్తాను. ఈసారి పళ్ళ మొక్కలు వేసాను ఇందులో, చిన్న పొట్టి మొక్కలు, కొంచెం బరువు కూడా తక్కువ ఉంటుందని. ఇది తక్కువ మొక్కలు వేసాను అనమాట. ఇవన్నీ సపోటా ఒకటి, లిచి ఫ్రూట్ జామ్ వేసాను అక్కడ దానిమ్మ. అందుకని చిన్న చిన్న మొక్కలు కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఎక్కువ లేకుండా. చూసారా ఇది అడిగిన పూలు ఎంత బాగా పూసినాయి చూడండి. ఫోటో చూసారండి, పోషకాల వల్ల ఎన్ని, దీనికి 4 ఉన్నాయి కాయలు, 1, 2, 3, 4 కాయలు ఉన్నాయి చూసారా. ఇవన్నీ పోషకాల వల్లే సాధ్యం అవుతుంది. చిన్న చెట్లు తొట్లు చిన్నవి, మొక్కలు ఎక్కువ. ఇది 2 క్రాప్ అండి. ఎంత బాగున్నాయి గుత్తి 4 కాయలు. దీంట్లోనే దానిమ్మ ఉంది ఈ తొట్లో. తొట్టి సైజు చూడండి, నేను పొద్దున్న తీసిన వీడియోలో ఒక బిట్టు మిస్ అయ్యిందండి, అందుకు మళ్ళీ నైట్ టైం వచ్చి వీడియో చేస్తున్నా. అసలు విషయం చాలా బాగున్నాయి కాయలు. అటుపక్క ఉన్నాయి, ఇంకా డజన్ కాయలు పైన ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఉన్నాయి చాలా. ఇక్కడ ఉన్నాయండి, అక్కడ ఉన్నాయి గుత్తులు. ఆ సైడ్ ఉన్నాయి, అవి కనపడం అనుకుంటా. మళ్ళీ 2 బొప్పాయికాయలు తినేసినాయి ఇవి ఈరోజు. ఆ బొమ్మ తగిలిచ్చినా వస్తానే. ఈ తొట్లన్నీ ఈ చెట్లన్నీ అనమాట, అది బొప్పాయి, ఆ పక్కనే నారింజ. ఇప్పుడు చూపించాను కదా క్రాప్, అదండి. ఇది దీంట్లోనే మామిడి వేసాను చూసారా. ఇది ప్రూనింగ్ చేస్తుంటాను. అటుపక్క తెల్ల నేరేడు ఉంది, ఇంకోటి ఏందో ఇంకో మొక్క. అటుపక్క దానిమ్మ, కరివేపాకు చెట్టు, అన్ని డబ్బాల కింద కట్ చేసి పెట్టాను. చిన్న చెట్టుకే చూడండి 4 పూలు పూసినాయి, ముడుచుకున్నాయి కొంచెం. ఆల్రెడీ వీడియో తీశాను, పెట్టి తెల్ల బకెట్లో పెట్టింది చూడండి, సిల్వర్ బకెట్లో.
మట్టి రెండు సగం, ఐదు పూలు ఆరు పూలు పోస్తాయి రోజుకి.